క్రీడా పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్వయంగా ప్రధాని మోదీని ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. క్రీడాకారులకిచ్చే అత్యుత్తమ పురస్కారం రాజీవ్ ఖేల్రత్న పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. రాజీవ్ ఖేల్రత్న పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారంగా మార్పు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్వీట్లో ప్రధానమంత్రి మోదీ వివరించారు. భారతదేశంలో ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ప్రారంభించారు. అప్పటినుంచి దాన్ని రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుగా పరిగణిస్తున్నారు. దాని కింద ఓ ప్రశంసాపత్రం, పథకం, నగదు పురస్కారం అందిస్తారు. సాధారణంగా ఈ పురస్కారాన్ని ప్రకటించేందుకు ఏడాది ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటారు. వ్యక్తిగతంగా లేక జట్టుకు ఈ పురస్కారం ఇస్తారు. ఇప్పుడు ఆ పేరు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్నగా మారింది. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడుగా పేరుగాంచారు. ఆయన జట్టు వరుసగా 3 సార్లు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజు 20 ఆగస్టు క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదిలా ఉండగా టోక్యో ఒలింపిక్స్ లో హాకీ ఇండియా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. పురుషుల జట్టు కాంస్య పతకాన్ని చేజిక్కించుకోగా మహిళల జట్టు 4వ స్థానంలో నిలిచింది.